పౌలు వారితో నివసించుచు పయనించుచుండెను యూదులను గ్రీకు దేశీయులను ఒప్పించుటకు ప్రార్థనా మందిరంలో ప్రసంగించెను మొదటి పట్టణము అపోస్తుల కార్యములు పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదవచరం నుంచి పద్దెనిమిదవ ఒకనాటి రాత్రి పౌలునకు ఒక దర్శనము కలిగెను ఆ దర్శనములో ప్రభువు నీవు భయపడవలదు నీవు ఇంకను దేవుని వాకును బోధించుచూనే ఉండుము ఆ పనిని ఆపకము ఏలైనా నేను నీతో ఉన్నాను కావున నీకు ఎవరును హాని చెయ్యలేరు ఈ నగరంలో నాకు ప్రజలనేకులు ఉన్నారు అని చెప్పెను పౌలు ఆ ప్రజలకు దేవుని వాకును బోధించుచు అచ్చట పదునెనిమిది మాసములు ఉండెను ఆకయాకు అధిపతిగా ఉన్నప్పుడు యూదులు ఒకచోట కూడుకొని పౌలును చుట్టుముట్టి పట్టుకొని అతనిని న్యాయపీఠమునకు తీసుకొని వచ్చి ఈ మనుష్యుడు చట్టమునకు వ్యతిరేకముగా దేవుని ఆరాధింపుడని ప్రజలను ప్రేరేపించ యత్నించుచున్నాడు అని ఫిర్యాదు చేసిరి పౌలు అప్పుడు మాట్లాడబోచుండగా గల్లియో యూదులతో ఇది ఏదైనా దోషము గాని ఘోరమైన నేరము గాని అయిన ఎడల యూదులకు మీరు చెప్పుదాని విని నేను మీతో సహనము వహించుట న్యాయమే కాని ఇవి మీ సిద్ధాంతములకు బిరుదములకు న్యాయస్థూత్రములకు సంబంధించిన ప్రశ్నలైనచో అవి మీరే చూచుకొనుడు అట్టి విషయములలో నేను జోక్యము కలిగించుకొనను అని పలికి వారిని న్యాయస్థానము నుండి బయటకు గెంటివేసెను అప్పుడు వారు వెంటనే మందిరపు అధికారియగు స్వస్థానీసును పట్టుకొని ఆ న్యాయస్థానము ముందే కొట్టిరి కాని గల్లీయో దానిని లక్ష్యపెట్టలేదు పౌలు మరి కొంతకాలము కొరింతూలో గడిపిన పిదప అచ్చటి సోదరులను వీడ్కొని ప్రిసిల్లా అక్వీలాలతో ఓడనెక్కి సిరియాకు పయనించెను ప్రయాణమునకు ముందు కెంక్రేయాలో చేసుకున్న మొక్కుబడి ప్రకారము తలక్షావరము చేయించుకొనెను ఇది వారి సర్వేశ్వరునికి వందనములు పునీత యోహానుగారు వ్రాసిన సువిశేషము పదహారవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై మూడవ వచనము వరకు మీరు శోకించి విలపింతురు కానీ లోకము సంతోషించును మీరు దుఃఖింతురు కానీ మీ దుఃఖము సంతోషముగా మారును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను స్త్రీ ప్రసవించు గడియ వచ్చినప్పుడు ఆమె ప్రసవ వేదన పడును కానీ బిడ్డను కనినప్పుడు లోకమున బిడ్డ పుట్టెను అను సంతోషముతో తన బాధను మరచిపోవును అట్లే మీరు ఇప్పుడు దుఃఖముతో ఉన్నారు కానీ నేను మిమ్ము మరలా చూచెదను అప్పుడు మీరు సంతోషింతురు మీ సంతోషమును మీ నుండి ఎవడును తీసివేయడు ఆనాడు మీరు నన్ను ఏమీ అడగరు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను మీరు తండ్రిని నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించును ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక